అంటే ఐఎమ్ కంప్లైడ్ విత్ ది రిపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇక్కడ రండి రిపోర్ట్ చేయండి ఆ ప్రకారం వచ్చాను రిపోర్ట్ చేస్తాం ఫర్దర్ ఎట్లా వాళ్ళు ఇక్కడ లోకల్ గా ఎట్లా ఉంటుంది దాని ప్రకారం పనిచేస్తాం మీరు అత్యున్నత స్థాయి పోస్టులో చేసి ఇక్కడ అంటే ఏ పోస్ట్ అయితే మీరు అఫోర్డబుల్ అని అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే యాజ్ ఏ ఆఫీసర్ ప్రభుత్వం ఏ బాధ్యత ఇస్తే అది చేయాలి దాని ప్రకారం మనం వాళ్ళు ఏది రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఏ పోస్ట్ పెద్దగా లేదు చిన్నగా లేదు వాట్ ఎవర్ పోస్ట్ ఐ గెట్ ఐ విల్ వర్క్ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్తున్నారని అంటే మనం ఏం డిసిజన్ తీసుకోలేదు ఏది ఇట్లాంటి వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ది స్ట్రైట్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ సీఎం గారితో భేటీ కావాలని అట్లా ఏం మన ఇప్పుడు ఫస్ట్ నాకు ఈరోజు వాళ్ళు ఆదేశం ఇచ్చారు మీరు జాయిన్ అవ్వండి దాని ప్రకారం ఇక్కడ వచ్చాను జాయిన్ అవుతాం దాని తర్వాత ఇట్లా సిచ్యువేషన్ ఉంది అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సిస్టర్ గారిని కూడా కలుస్తాం తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఐ హ్యావ్ కంప్లైడ్ విత్ ది రిపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇక్కడ రండి రిపోర్ట్ చేయండి ఆ ప్రకారం వచ్చాను రిపోర్ట్ చేస్తాం ఫర్దర్ ఎట్లా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఎట్లా ఉంటుంది దాని ప్రకారం పనిచేస్తాం మీరు అత్యున్నత స్థాయి పోస్టులో చేసి ఇక్కడ అంటే ఏ పోస్ట్ అయితే మీరు అఫోర్డబుల్ అని అనుకుంటున్నారు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే యాజ్ ఏ ఆఫీసర్ ప్రభుత్వం ఏ బాధ్యత ఇస్తే అది చేయాలి దాని ప్రకారం మనం వాళ్ళు ఏది రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఏ పోస్ట్ పెద్దగా లేదు చిన్నగా లేదు వాట్ ఎవర్ పోస్ట్ ఐ గెట్ ఐ విల్ వర్క్ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్తున్నారని అంటే మనం ఏం డిసిజన్ తీసుకోలేదు ఏది ఇట్లాంటి వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ది స్ట్రైట్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ సీఎం గారితో భేటీ కావాలని నిర్ణయం చేస్తాను అట్లా ఏం మన ఇప్పుడు ఫస్ట్ నాకు ఈరోజు వాళ్ళు ఆదేశం ఇచ్చారు మీరు జాయిన్ అవ్వండి దాని ప్రకారం ఇక్కడ వచ్చాను జాయిన్ అవుతాం దాని తర్వాత ఇట్లా